నమస్తే అండి, నా పేరు రామోహన్ రావు అండి. నేను ఈరోజు ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అండి, నా లైఫ్లో జరిగిన విషయం గురించి. నేను మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో 2016 మే నెలలో చేరానండి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన ఫాలో అవర్ అండి. నేను ఒక విషయం గ్రహించాను ఆయన దగ్గర, ఆయన కనుక 10 పైసలు వదిలేస్తే ఆయన 15 రోజులు తీసుకోవాల్సిన డబ్బులు ఒకరోజు కట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన కళాఖండం ప్రపంచంలో. ఇంకా రాబోయే రోజుల్లో రాదు, రాబోదు కూడా. ఇంకొకటే వన్ పీస్ అంటారు తెలుసు కదండి, కోహినూరు వజ్రం వన్ పీస్ అంటారు. ఇంకంతే ఇది కూడా అలాంటిదే, ఓన్లీ వన్ పీస్, ఇంకెవరి వల్ల కాదు. ఇంకా ఇంకో విషయం తెలుసండి, డూప్లికేట్ చేయడం చాలా ఈజీ అంటారు. ఒకళ్ళు చూసి నేర్చుకోవటం, ఒకళ్ళని చూసి చేయడం చాలా ఈజీ అంటారు. ఇది అది కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ఇంకంతే ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఇంకా అది ఇట డూప్లికేట్ చేయడం వల్ల కూడా కాదు. సపోజ్ ఈయన 10 లక్షల రూపాయలు పెట్టినా కూడా నెలకి కట్టే రోజు వచ్చింది రాబోయే రోజుల్లో. ఎందుకంటే అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు జనం అంతా. ఇలాంటివైన తిళ్ళు తిని పనికాని వేషాలు వేసి అనేక రోగాలు పాలవుతున్నారు. చూడండి, రాబోయే రోజుల్లో నెలకు 10 లక్షలు పెట్టినా ఆశ్చర్యం లేదు. అంత జనం ఉంటారు, అంత క్యూ ఉంటుంది అండి, సమస్య లేదు. ఎందుకంటే రాజుగారు 10 పైసలకి ఉప్పు కనుక వేస్తే ఒకరోజు 1 లక్ష రూపాయలు ఇస్తారండి ఒక రూమ్కి. ఎందుకంటే నేను మొన్న ఈ మధ్య హైదరాబాద్లో రీసార్ట్స్కి వెళ్ళా, 2 డేస్ ఉన్నాను. 45,000 తీసుకున్నారు రీసార్ట్స్కి, 2 డేస్ ఉంటే 4 మెంబర్స్కి. ఆశ్చర్యం వేసింది, ఆనందం ఉంటే ఆ కొద్దిసేపు ఆనందమే ఓకే. కాదంట ఇంటికి వచ్చినాక ప్రాబ్లమే, ఆ ఫుడ్ చెత్త ఫుడ్ రీసార్ట్స్లో ఫుడ్ అంతా వరస్ట్గా ఉంటుంది. కమర్షియల్ కదండి, అంతా ఏ ఫుడ్ బాగోదు, అంత జింక్ ఫుడ్. ఒకటి టేస్ట్ ఉండదు, టేస్ట్ అక్కడ బాగుండిద్ది కానీ ఆరోగ్యం ఉండదు. ఇక్కడ 4 రోజుల పాటు ఉండి ఎంతమంది సేవలంటే 650 మంది మనుషులు ఉంటే 650 మంది సేవకులు ఉంటారు. మనిషికి ఒక సేవకుడు, ఆశ్చర్యం వస్తుంది. ఆయన ఇచ్చే డబ్బులు వాళ్ళకే సరిపోవు. ఇంకా ఈ డొనేషన్ బోర్డులు అని రాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిల్డింగ్ కట్టించారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు 1 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఒక ఆయన మన గోకరాజు గంగరాజు గారు పొలం ఇచ్చారు, అదే ఈరోజు 100 కోట్ల రూపాయలతో సమానం. అలా ఇవ్వబట్టి మనం ఆనందం పొందుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ హాలిడేస్ వచ్చినా, పిల్లలకి సెలవులు వచ్చినా, ఎక్కడెక్కడ తిప్పకాకండి, ఇక్కడ 15 రోజులు ఉండండి. ముందు ఆరోగ్యం కన్నా ముఖ్యంగా సంస్కారం వచ్చింది. అసలు ఎంత సంస్కారం అంటే, ఒక్కళ్ళ దగ్గర నేను కోపం, ఇంత బిల్డింగులు ఇన్ని పనులు ఇంతమంది స్టాఫ్ ఉన్నా పిండ్రాఫ్ సైలెంట్, ఎంత డీసెంట్గా ఉండిద్ది అంటే. నేను ఆశ్రమంలో ఉన్న ప్రతిరోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. ఆరోగ్యం అనేది కామన్గా వచ్చే పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ ఏం చేయొద్దు సార్, మీరు 15 రోజులు తిని పొనుకున్న రూమ్లో ఒక్కొక్కడు 10% తగ్గుతారు వెయిట్. 100 కిలోలు ఉంటే కనీసం 10 కిలోలు తగ్గుతారు రూమ్లో తిని పొనుకున్నా కానీ. అంత గొప్పతనం ఇది, ఆయన మహత్యం అది. కేవలం ఆయన 10 పైసలకి ఆలోచించబట్టి మీరు ఈ రోజున ఇంత గొప్పవాళ్ళు అవుతున్నారు. ఆయన కనుక ఉప్పు కనుక వేస్తే సమస్య లేదండి, 4 రోజులు డబ్బులు ఒక రోజులో కట్టెళ్తారు ఎవరైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి. ఇది ఎంత చిన్న ఏజ్లో కనుక వస్తే అంత మంచిది, ఎందుకంటే మిగతా జీవితం అంటే అంత అద్భుతంగా ఉండిద్ది, సంస్కారం వచ్చింది. ఇప్పుడు తిన్న ప్లేటు ఎవరింట్లో కడుగుతున్నారండి, ఇక్కడ అట్లా కాదు. ముందు వాళ్ళు కడిగితే ఆటోమేటిక్ కడిగాడు పెడతారు, చెప్పులు పద్ధతిగా లైన్లో పెడతారు. ఎక్కడ ఇంత పెద్ద ఇన్ని ఎకరాలు, దాదాపు 30 ఎకరాలు ఉండిద్దేమో నాకు తెలిసి, నాకు ఐడియా లేదు. ఎక్కడ చిన్న మట్టిగా మట్టి మరక కానీ, అంటే మట్టి ఉన్న చాట మట్టి ఉండిద్ది, గడ్డి ఉన్న చాట గడ్డి ఉండిద్ది. గడ్డి దగ్గర మట్టి, మట్టి దగ్గర గడ్డి ఉండదు. ఒక్క చాక్లెట్ పీసు కూడా దొరకదు, పేపర్ అనేది ఒక్క ప్లాస్టిక్ పీసు కూడా దొరకదు వేస్ట్గా. కవర్ కానీ క్యారీ బ్యాగులు కానీ, ఇప్పుడు ఇలాంటి పార్కులకు మనం వెళ్తాం, ఎక్కడ పడినా ప్లాస్టిక్ కవర్లు, చెత్త కవర్లు. పార్కుకి వెళ్ళి మనం గంట కూర్చుంటే మనకేమొస్తాయంటే తిండి, ఇట్టించి ఒక పానీపూరి, ఇట్టించి పావుబాజీ, ఇట్టించి ఐస్ క్రీమ్, ఇట్టించి పాపిడి, ఇవి తింటూ ఉంటాం. పార్క్కి వెళ్ళి ఆనందం కన్నా రోగం తెచ్చుకుంటాం. ఇక్కడ అట్టా కాదు, పార్కులు అంటే అద్భుతం, ఆనందం చవటానికి వీల్లేదు. కేవలం ఒకే మాట చెప్తున్నా అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులే. జీవితంలో ఏదో జన్మలో పుణ్యం చేస్తే అంటారు చూడండి, అలా పుణ్యం చేసిన వాళ్ళే ఇక్కడికి వస్తారు. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వస్తున్నారు కాదంట్లా, కానీ ఇక్కడికి రావడం కోసం ఆ ప్రాబ్లం పెట్టాడని దేవుడు అనుకుంటున్నాను. అద్భుతమైన ఆశ్రమం అండి, ప్రపంచంలో ఇంకా రాదు, రాబోదు కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడికి వచ్చేసేయండి, మీ ప్రాబ్లం 100% తగ్గిపోయింది. ఇక్కడ తగ్గలేదా, ఇంకెక్కడా తగ్గదు. చిన్న ఏజ్ వాళ్ళు అవకాశం ఉంటే ఫ్రెండ్స్ తోటి 5 మంది 10 మంది ఫ్రెండ్స్తో వస్తే జీవితంలో అనుభూతి పొందుతారండి. పిల్లల సంస్కారం వచ్చింది, ఫ్రెండ్స్ అంతా అందరు మంచోళ్ళు అవుతే వాళ్ళు ఎంతో ఉన్నత శిఖరానికి వెళ్తారు, బ్రెయిన్ బాగా పనిచేసింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు విజయవాడ దగ్గరలో ఉన్నారు కాబట్టి మరీ మంచిది. మీ అదృష్టం అన్నమాట విజయవాడ ప్రజలు, కానీ దీనికి దగ్గరగా ఉన్న ప్రజలు ఇంకా అదృష్టవంతులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం అండి.